नरेंद्र मोदी गारु प्रधानमंत्री अयिन तर्वात बिनामी चट्टमैन ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దేశం లోపల భారత ప్రభుత్వం మీరు ఉన్న భూములన్నీ నిజంగా వైట్ మనీ పెట్టి ఎవరో బినామీ కాకుండా మీరే స్వతంత్రంగా సొంతంగా కొనుక్కుంటే కూతుర్లు రావడానికి కరోనా పాండమిక్ సిచువేషన్ అడ్డంగా ఉంటే మనం ఏం చేస్తాం అంటే జీపీఏ లో ఎస్పీఏ లో ఫాములు దెప్పించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అట్లా కాకుండా సేల్ డీడ్ ఎందుకు చేసిరు ఆయన సేల్ డీడ్ 6 నెలల మళ్ళీ ఇంకొకరి పేరు మీదకి ఎందుకు వచ్చింది अगो दाने वाले कोई अना अड़ना इफ यू आर् फेर एनफ गुंट ले गजन ले सर्वे नंबर अरवे गुरी पद निषा मंत्रीगार रघुनंदन रेवन सी आ रोजे मीडिया मित्रुकी अदे बहानी बहानी आरडीएस भूमि का श्रीशैलम बैकवाटर मंत्रीगार रिकार्ड गोपोर अभी डिजिटलाइजेशन मरी बहानी सर्वे नंबर अरवे आरडीएस राशी नासकोचिंद आरडीएस डिविजन नंबर 32A अने 1973-74 पहानी सर्वे नंबर 60/A एट्लोचिंदी सर्वे बै 60 सर्वे नंबर पोयिन भूमि काक प्रभुत्वं एक्वायरी चेसिन भूमि काक मिगिलिन भूमिनि फलाना रैतु अम्मिंरो अनि चेप्पिंदि इंकेमन्नारु मीरु रघुनंदन की आरडीएस एडुन्नदो तेलियदि रघुनंदन की श्रीशैलम बैक वाटर एडुन्नदो तेलियदि उद्देश्यपूर्वक आरोप बहानी रघुनंदन राव तैयारा रघुनंदन रावना तहसीलदारा जिले में कलेक्टरा नैन पब्लिक डोमेन डाक्युमेंट अड़पेना मंत्रीगारेमको सर्वे नंबर 60 भूमि कट वास्तव ना पलायना आये अम्मीडोनी ने अदे सर्वे नंबर 60 आरडीएस पेर मीदीन अद आरडीएस भूमि अंटरा श्रीशैलम बैक वाटर अंटरा असल 60 భూములు కొనుకున్నారా నేను 100 సర్వే నంబర్ల గురించి మాట్లాడినా సర్వే నంబర్ 53 మాట్లాడినా సర్వే నంబర్ 54 మాట్లాడినా సర్వే నంబర్ 59 మాట్లాడినా ఇంకా చాలా సర్వే నంబర్లు మాట్లాడినా అవన్నీ పక్కన పెట్టి ఒక సర్వే నంబర్ 60 గురించే మీరు ప్రత్యేకంగా మాట్లాడదలుచుకున్నారు మాట్లాడుతున్నారు వారు ఒక ఓపెన్ ఇన్విటేషన్ చెప్పింది 27 దాకా మేము బిజీగా ఉన్నాం పార్టీ కార్యక్రమాల్లో 27 తర్వాత రాష్ట్ర మీడియాని అందరిని దొల్కపోతా అని చెప్తా అన్నారు అయ్యా మంత్రి గారు నేను స్వాగతిస్తున్నా మీ స్టేట్మెంట్ మీరు దొల్కపోయే మీడియా పోయే కంటే ముందు మీ జిల్లా కలెక్టర్ గారు మీ జిల్లా ఆర్డీఓ గారు మీ జిల్లా ఏడి సర్వే గారు మీ తహసీల్దారులు మీరు ఎవరెవరి పేరు మీద ఎంతెంత భూములు చేసుకున్నారు పబ్లిక్ డాక్యుమెంట్స్ ఏ కదా మీ కుటుంబ సభ్యులే కదా మీరు నీతిగా నిజాయితీగానే చేసినామన్నారు కదా అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉంచుండి మీడియాను నెక్స్ట్ మండే తీసుకుపోతారు అనుకోండి శనివారం రోజు వాళ్ళకని డాక్యుమెంట్స్ ఇయ్యండి చదువుకొని ఇయ్యండి అవకాశం ఇయ్యండి yes నేను చేసినటువంటి ఆరోపణలు తప్పైతే రఘునందన్ వెనక్కి తీసుకుంటాడా అన్నాడు ఎస్ నేను అంత గొప్ప మనిషిని అన్నా నువ్వు చెప్పినా కాబట్టి నేను చేసిన దాంట్లో